friends, welcome to my channel. Good evening friends. I am not born nara. Mir bound alan kor kontona. Main chala boundam friends. I rose vanilla cake chestunna. Adi mir chudandi. First milk made eskoval manamu. Half cup. ఇదే కాపు తోటి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి రెండు క్రీమీ క్రీమీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసినాక ఇట్లా క్రీమీ క్రీమీ కావాలి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా క్రీమీ 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 నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మనము ఒక జెల్లడ తీసుకొని దాంట్లో పిండి వేసుకోవాలి 1 కప్ పిండి 1 కప్ షుగర్ జల్లించుకోవాలి మనము Next to baking powder, 1 teaspoon baking powder, 1/2 teaspoon baking soda, 1 kalpukovali. ఒకటే డైరెక్షన్ కలపాలి ఫ్రెండ్స్ కర్టన్ ఫోల్ మెటల్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మిల్క్ హాఫ్ కప్ మిల్క్ చూసి మళ్ళీ వేసుకుందాం ఎంతసేపు అయినా కానీ ఇట్లనే కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్ లేకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూసి కలుపుకోవాలి బబుల్స్ పోనీయా కూడా చూసుకోండి లేక ఫఫీ ఫఫీ రాదు మనకు కేకు సేమ్ ఇలా నెక్స్ట్ వెనిలా లెసన్స్ వేసి కూడా ఇట్లానే కలుపుకోవాలి సేమ్ కట్ అండ్ ఫోర్ కావాల్సినంత మిల్క్ వేసుకోవాలి ఫ్రెండ్ నాకు కొంచెం పడతాయి దీని తర్వాత నెక్స్ట్ మనము 3 బాగర్స్ చేసుకోవాలి 3 వావ్ ఎంత క్రీమీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కాఫీ పౌడర్ వేసుకోవాలి మనం కాఫీ కలిపి పెట్టుకున్నాం కదా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని వావ్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీ ఇట్లా క్రీమీ క్రీమీ వచ్చే వరకు మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్ అట్లా నెక్స్ట్ కప్పులో ఫ్రెండ్స్ నెక్స్ట్ చాకో పౌడర్ ఫ్రెండ్స్ 2 స్పూన్స్
సేమ్ క్రీమీ క్రీమీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి మనం. క్రీమీ క్రీమీ రావాలి ఫ్రెండ్స్ ఇది. చాక్లెట్ చాక్లెట్ లాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కేక్ బౌల్ తీసుకోవాలి, దాంట్లో బటర్ పేపర్ వేసి పెట్టుకోవాలి. కేక్ మనకు ఫ్రీగా లూజ్గా వస్తుంది. ఫస్ట్ కాఫీ ఫౌడర్ మిక్స్చర్ వేసుకోవాలి మనము అక్కడక్కడ. నెక్స్ట్ కోకో పౌడర్ మిక్చర్. నెక్స్ట్ వెనిలా మిక్చర్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ కాఫీ పౌడర్. నెక్స్ట్ చాకో పౌడర్. ఫ్రెండ్స్ ఇప్పుడు బబుల్స్ రాకుండా మనం ట్యాప్ చేసుకోవాలి ఒక 3 times. ఎయిర్ బబుల్స్ అని ఇట్లా పోవాలి ఫ్రెండ్స్. ఇక అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓవెన్లో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓటీజీ ఓవెన్ ఉంది ఫ్రెండ్స్ మా దగ్గర, దాన్ని ఒక 10 minutes ఫ్రీ హీట్ చేసుకోవాలి. స్టాండ్ మధ్యలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ ఓవెన్లో అయినా ఉంటుంది అనుకో, 10 minutes వరకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఓవెన్ ఫ్రీ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కేక్ బౌల్ పెట్టుకోవాలి. స్లోలీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇది 180 degrees పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 180 degrees టెంపరేచర్ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది బేక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది టైమర్ 40 minutes పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టైం ఆఫ్ అయింది, 40 minutes అయిపోయింది. కేక్ చెక్ చేసాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కేక్ రెడీ అయింది. మనం కట్ చేసి చూసాం ఫ్రెండ్స్. ఎట్లుంది ఎమ్మీ?
ఎమ్మి. వావ్, పిల్లలకు చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. సూపర్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏ కేక్ అన్నా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.